ఈ కార్యక్రమాన్ని ఇలా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అన్నది చాలా బాధగా అనిపించిన అంశమైనా కూడా ఈ కోవిడ్ పరిస్థితులు ఈ కరోనా పరిస్థితుల వల్ల ఈ రకంగా చేయాల్సి వస్తా ఉంది కానీ మామూలు పరిస్థితుల్లో గాన ఇదే కార్యక్రమం ఒక పెద్ద సభలో రైతులందరి తరపు రైతులందరి సమక్షంలో వాళ్ళందరి సంతోషంలో భాగంలో వాళ్ళందరి సంతోషంలో భాగం పంచుకుంటూ వాళ్ళందరితో పాటు కలిసి ఈ కార్యక్రమం చేయాలని మనసు ఎంతో ఉబలాట పడిన ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయాల్సి వస్తాం రాష్ట్రంలో రైతన్నలకు ఎంత చేసినా కూడా తక్కువే అవుతుంది రాష్ట్రానికి అన్నం పెట్టి రైతన్నకు దాదాపు 62% మంది ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంది అంటే అది వ్యవసాయంలోనే ఉంది అటువంటి రంగానికి ఎంత చేసినా కూడా తక్కువే అటువంటి రైతన్నకి ఎంత చేసినా కూడా తక్కువే రైతన్న బాగుంటేనే రైతు కూలీ బాగుంటాడు వీళ్ళిద్దరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు రైతన్నల పరిస్థితి ఎలా ఉంది అంటే 50% మంది రైతన్నలకు ఎంత భూమి ఉంది అని చెప్పి లెక్కేస్తే సగటున రైతన్నకు 50% మంది రైతులకు ఉండేది ఎంత అంటే 1/2 హెక్టార్ అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతన్నలు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో అని చెప్పి చూస్తే ఏకంగా 50% మంది రైతులకు కేవలం 1/2 హెక్టార్ అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులే ఇదే రైతన్నల సంఖ్య 1 హెక్టార్ దాకా అంటే 2.5 ఎకరాల దాకా ఉన్న రైతన్నలు ఎంతమంది ఉన్నారు అని చెప్పి రాష్ట్రంలో చూస్తే ఆ సంఖ్య అక్షరాల 70% మందికి పోతుంది అని అంటే దాని అర్థం దేశ రాష్ట్రంలోనే ఈ పరిస్థితి అంటే దేశంలో కూడా ఇంచుమించుగా ఇదే పరిస్థితి ఉంది 50% మంది రైతన్నలకు కేవలం 1.25 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 70% మంది రైతన్నలు కేవలం 2.5 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు అంటే 1 హెక్టార్ లోపు ఉన్నవాళ్ళు ఇటువంటి రైతన్నలకు అప్పులకు సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం వాళ్ళ చేతిలో పంటలకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా వాళ్లకు వ్యవసాయానికి పెట్టుబడి సహాయంలో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేట్టుగా వాళ్ళ పంటలకు ఎంతో కొంత సహాయం అందించగలిగితే ఆ సహాయం రైతులు తమ పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వగలిగితే ఆ 13,500 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టగలిగితే చాలామందికి రైతన్నలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ పథకానికి నాంది పలికాం